హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ టు హనీ హోమ్. ఓకే అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి రోటి పచ్చడి గురించి చెప్పబోతున్నానండి. అది కూడా పచ్చిమిరకాయలతోటి. చాలా టేస్టీగా ఉంటుందండి, కారం ఉంటుందని మాత్రం అనుకోకండి. సో ఫస్ట్ అయితే నీకు ప్రొసీజర్ చెప్పేస్తానండి. ఫస్ట్ మనము ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మనము వాష్ చేసుకున్న పచ్చిమిరకాయలని వేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిరకాయలు 1/4 కిలో తీసుకున్నానండి నేను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వేగనివ్వాలి. అంటే పచ్చిమిరకాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్స్ ధనియాలని వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ధనియాలు కూడా వేగాలి కదండి, అందుకని మూత పెట్టేస్తే తొందరగా వేగిపోతాయి. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు వేగనిస్తే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు అనేది వేసుకోవాలండి. చింతపండు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చిమిరకాయలు కొద్దిగా ఘాటు ఉంటాయి కదండి. సో వేడి మీద చింతపండు వేయడం వల్ల మెత్తగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు చింతపండు అనేది. సో మొత్తం అంతా చల్లారిన తర్వాత ఇది మనము దంచుకోవాలండి. మొత్తం వేయించుకున్న పచ్చిమిరకాయలను ధనియాలు చింతపండు కలిపేసి రోట్లో వేసేసుకొని దీన్ని మనము దంచుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత వీటిని మనము దంచుకోవాలి. లేదు మిక్సీలో చేసుకోవాలి అనుకుంటే కూడా మిక్సీలో కూడా చేసుకోవచ్చు అండి, కానీ ఒక్కసారి తిప్పితే సరిపోతుంది మిక్సీలో. సో ఇది మాత్రం రోట్లో చెప్తున్నానండి. ఈ విధంగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం దంచుకున్న దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇందులో మళ్ళీ చిన్నపాయలను కొత్తిమీర కూడా వేసుకొని దంచుకోవాలి కాబట్టి, ఇందులో కనుక వేస్తే అవి మెదకవని చెప్పేసి ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు సరిపోలేదని చెప్పేసి కొద్దిగా ఉప్పు వేసి చిన్నపాయలు వేస్తున్నానండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇవి కూడా వేసుకొని ఇవి కూడా బాగా కొద్దిగా మెత్తగా అయ్యేటట్టు దంచుకోవాలన్నమాట. పచ్చిమిరకాయలు కొన్ని అయితే కొద్దిగా ఘాటు ఎక్కువ ఉంటాయండి, కొన్ని ఏమో కొద్దిగా ఘాటు తక్కువ ఉంటాయి. నేనైతే కొద్దిగా ఘాటు తక్కువ ఉన్న పచ్చిమిరకాయలు తీసుకొని దంచుతున్నానమాట. మీరు కూడా ఈ పచ్చడి చేసుకోవాలనుకుంటే కొద్దిగా కారం తక్కువ ఉన్న పచ్చిమిరకాయలు తీసుకొని వేయించుకొని దంచుకోవాలండి. ఈ విధంగా చిన్నపాయలు కొత్తిమీర దంచుకున్న తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న పచ్చిమిరకాయల పేస్ట్ని తీసుకొని ఇందులోకి వేసి మొత్తం అంతా కలిసేటట్టు దంచుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుందండి. పచ్చిమిరకాయల పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో పచ్చిమిరకాయల పచ్చడి. చాలా త్వరగా అయిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందేమో అనుకుంటున్నారేమో, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మీరు ఈ పచ్చడిని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది ఒకటి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ దీప్తి సైనింగ్ ఆఫ్.